ఇంగ్లాండ్ తో జరిగే 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కి భారత్ సన్నాహకాలని మొదలుపెట్టింది. డబ్ల్యూటీసీ ఫైనల్ అనంతరం నెల రోజుల విరామం తర్వాత ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా మళ్లీ గ్రౌండ్ లోకి అడుగుపెట్టింది. మంగళవారం నుంచి 3 రోజుల పాటు కౌంటీ సెలెక్ట్ 11 తో కోహ్లీ సేన ప్రాక్టీస్ మ్యాచ్ ఆడబోతుంది. మధ్యాహ్నం 3:30 గంటలకి మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. చెస్టర్లే స్ట్రీట్ మైదానంలో కౌంటీ సెలెక్ట్ 11 భారత్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ కి ఫస్ట్ క్లాస్ హోదాని కూడా ఇచ్చారు. దర్హం క్రికెట్స్ యూట్యూబ్ ఛానల్లో ఈ మ్యాచ్ ప్రసారం కాబోతుంది. కౌంటీ సెలెక్ట్ 11 తో జరుగుతున్న 3 రోజుల మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ పైనే అందరి కళ్ళు ఉన్నాయి. టెస్టు తుజేటులో స్థానాన్ని ఆశిస్తున్న మయాంక్ అగర్వాల్ టీమిండియా ఇన్నింగ్స్ ని ఆరంభించబోతున్నాడు. శుభ్మన్ గిల్ గైర్హాజరులో తొలి టెస్టులో రోహిత్ శర్మతో కలిసి మయాంక్ అగర్వాల్ ఓపెనర్ గా దిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అతన్ని జట్టు యాజమాన్యం నిశితంగా పరిశీలిస్తోంది. శుభ్మన్ గిల్ ఎడమ పిక్క కండరాల గాయంతో బాధపడుతున్నాడు. అతడికి 6 నుంచి 8 వారాల పాటు విశ్రాంతి అవసరమైన నేపథ్యంలో ఇంగ్లాండ్ తో సిరీస్ మొత్తానికి దూరమయ్యే అవకాశం ఉంది. ఇక రిషబ్ పంత్ గైర్హాజరులో ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేయడానికి సిద్దమవుతున్నాడు. కోవిడ్-19 పాజిటివ్ గా తేలిన రిషబ్ పంత్ లండన్ లో సన్నిహితుల ఇంట్లో 10 రోజులు ఐసోలేషన్ పూర్తి చేసుకున్నాడని బీసీసీఐ వర్గాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. అయితే వేగంగా కోలుకుంటున్న పంత్ డర్హంలో బయోబబుల్లో ఇంకా చేరలేదు. రిషబ్ పంత్ కి తాజాగా జరిపిన పరీక్షల్లో నెగిటివ్ అని తేలినప్పటికీ ఈ మ్యాచ్ కి అతను దూరం కాబోతున్నాడు. బుధవారం డర్హంలో ఏర్పాటు చేసిన టీమిండియా ప్రాక్టీస్ క్యాంపులో రిషబ్ పంత్ చేరతాడు. జులై 28 ప్రారంభమయ్యే సెకండ్ ప్రాక్టీస్ మ్యాచ్ లో రిషబ్ పంత్ పాల్గొనే అవకాశం ఉందని జట్టు వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఇవాళ రిషబ్ పంత్ జట్టుతో చేరినా కూడా తిరిగి పూర్తి ఫిట్నెస్ అందుకోవడం కోసం అతడికి విశ్రాంతినే ఇచ్చేవాళ్లు. రిషబ్ పంత్, సాహా ఈ ఇద్దరు తొలి టెస్ట్ సెలక్షన్ కి అందుబాటులో ఉంటారని బీసీసీ అధికారి తెలిపారు. మరోవైపు కౌంటీ 11 జట్టులో ఎక్కువ మంది యువకులే. ఒక జేమ్స్ బ్రేసీ మాత్రమే ప్రస్తుతం ఇంగ్లాండ్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇంగ్లాండ్లోని వివిధ కౌంటీ టీమ్స్ నుంచి ఈ మ్యాచ్ కి 15 మంది ప్లేయర్స్ ని ఎంపిక చేశారు. వార్విక్ షైర్ కెప్టెన్ విల్ రోడ్స్ ఈ టీమ్ కి నాయకత్వం వహించబోతున్నాడు.